స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్ష కాదని, విద్యార్థుల హక్కని, పెండింగ్లో ఉన్న 3,816 కోట్ల రీఎంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నేడు మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్త వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్మెంట్ ఉన్న నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలలు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యార్థులను వేధిస్తున్నాయని, రీఎంబర్స్మెంట్ పై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్థులు కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు మంజూరు చేయడం లేదని ప్రభుత్వంపై ఆవేశం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాను, రాధేశ్చారి, నందు, సాహితి, వినయశ్రీ, రేణుక, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు గురించాలంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం దిద్దించినాక రాష్ట్రం దిద్దుకోక ముందు కేసీఆర్ ఒక రూపాయి కూడా పెండింగ్ లో పెట్టాను, పెండింగ్ లో పెడితే తలనరుకుంటా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు గత 2 సంవత్సరాల నుంచి 3,816 కోట్ల ఫీజు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఒక ప్రతి సంవత్సరం 2,300 కోట్ల ఫీజు బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ లో పెట్టాల్సి, విద్యారంగానికి బడ్జెట్ లో పెట్టాల్సి పోయి 734 కోట్ల ఫీజు పెట్టడం జరిగింది. 734 కోట్లు పెట్టి ఏ విధంగా సరిపోతుంది, విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి ఏబీవీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే ప్రశ్నిస్తా ఉంది, విద్యార్థులకు ఇక ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోతే ఫైనల్ ఇయర్ చదివిన విద్యార్థులు ఉన్నత చదువుకు వెళ్ళాలంటే వాళ్ళు ఫీజులు కట్టలేని సోమతిలో వాళ్ళు సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుని ఆటలాడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాచుకుంటూ వాళ్ళ యొక్క అడుగులకు మడుగులు వదులుకుంటూ వాళ్ళ యొక్క డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క హైదరాబాద్ రింగ్ రోడ్ సర్కిల్లో ఉన్న కార్పొరేట్ విద్యా వ్యవస్థలు అన్ని కూడా ఇప్పుడు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేరుకుని ఇక్కడ విద్యార్థులను పిండి పీడిస్తున్నాయి. వెంటనే ఏవైతే పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో 3,816 కోట్లు వాటిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. ఒక ప్రగతి భవన్ అనేది అన్నినాం, ఒక అసెంబ్లీ ముట్టడి చేసినాం, నెక్స్ట్ ఉండేది ఒక ఫామ్ హౌస్ మాత్రమే. ఫామ్ హౌస్ గడీలు బద్దలు కొట్టి ఈ ముక్కు వట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి మా యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మేము వసూలు చేసుకుంటామని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నది అఖిల భారతీయ విద్యార్థి.